వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేటలో రహదారి విస్తరణ వలన పెద్దలు పెద్దలుగానే మిగిలిపోతున్నారు. పేదలు మరింత పేదలుగా తగ్గి బతుకుబండిని లాగే పరిస్థితులు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనవంతుడికి నష్టం, పేదవాడికి కష్టం. నర్సన్నపేట ప్రధాన రహదారి విస్తరణలో పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళితే, నర్సన్నపేటలో నేడు ఉన్న ప్రధాన రహదారి ఒకప్పుడు జాతీయ రహదారిగా కొనసాగింది. ఆనాడు 100 అడుగుల వెడల్పుతో రహదారి కొనసాగేది. మారుతున్న కాలంలో నర్సన్నపేట పట్టణానికి బైపాస్ రహదారి ఏర్పడడంతో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రహదారిని రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. అయితే ఆనాటి నుండి రహదారిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో 100 అడుగులు ఉండాల్సిన రహదారి సుమారు 40 అడుగులకు చేరుకుంది. ప్రజాప్రతినిధులు ఎన్నో సార్లు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రహదారి పరిస్థితి మాత్రం మారలేదు. 2013 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్ చొరవతో రహదారిని విస్తరించి ఇరుపక్కల కాలువల నిర్మాణం కూడా చేపట్టి ఆనాడు 4 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఖర్చు చేసి నిర్మాణాలను చేపట్టారు. కాలానుగుణంగా మారుతున్న సమీకరణాల ప్రకారం తప్పనిసరిగా రహదారి వెడల్పు అవసరమని అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగానే 100 అడుగులతో రహదారి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే వ్యాపారస్తుల వ్యతిరేకత వలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3.5 కిలోమీటర్ల మేర 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీనిలో ఒక చిక్కుముడి వచ్చి పడింది. ఈ 80 అడుగుల విస్తీర్ణంలో ఇరువైపులా డ్రైనేజీ మరియు ఫుట్పాత్ కోసం 10+10 20 అడుగులు, అలాగే డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ కోసం 5 అడుగులు పోగా మిగిలింది 55 అడుగులు మాత్రమే. అంటే ఇరువైపులా 27.5 అడుగులు మాత్రమే రహదారిగా ఉండేది. ఈ 27.5 అడుగుల రహదారిలో 2 భారీ వాహనాలు ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. దీనికోసం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఈ నిధులు ఎంత మాత్రం సరిపోవని, మరిన్ని నిధులు అవసరమని రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ధనవంతులు చాలా మంది భూమిని ఆక్రమించుకుని భవంతులను షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మించుకున్నారు. అదే కోవలో చిరు వ్యాపారులు తమకు ఉన్న స్థాయిలో బడ్డీ కొట్లు, చిన్న చిన్న షాపులను ఏర్పాటు చేసుకుని నేటి వరకు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ధనవంతుల వరకు వచ్చేసరికి వారికి నష్టం తప్ప ఏమీ ఉండదని, చిరు వ్యాపారులకు మాత్రం కష్టం కన్నీళ్లు మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా సుమారు 700 నుండి 800 మంది వివిధ రకాల వ్యాపారాలను కొనసాగిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోడ్డు విస్తరణలో ధనవంతుల మాట ఎలా ఉన్నా చిరు వ్యాపారులు మాత్రం ఏమీ చేయలేని దుస్థితికి చేరుకున్నారు.
మంత్రి ధర్మాన కృష్ణదాస్ తమను ఆదుకోవాలని, విస్తరణ పనులకు తాము అడ్డుకోబోమని పంచాయతీ కార్యాలయంలో ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఏమైనప్పటికీ పెద్దలు పెద్దలుగానే మిగిలిపోతున్నారు. పేదలు మరింత పేదలుగా తగ్గి బతుకు బండిని లాగలేని దుర్భర పరిస్థితులు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలు సాధించాల్సిందేనని ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్. జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులను పూర్తి చేసి లక్ష్యాలు సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ స్పష్టం చేశారు. టెక్కల డివిజన్ లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వివిధ పనులను గురించి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. దేశంలోనే అత్యధిక బేస్ కాంపోనెంట్ జనరేట్ చేసిన జిల్లాగా పేరుగాంచింది అన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు వినియోగంలో వెనుకబడి ఉన్నామని గ్రహించాలని ఆయన తెలియజేశారు. పనులు సకాలంలో పూర్తి చేయడం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. 60 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేశామని అన్నారు. ఇంజనీర్లు వృత్తి నిపుణతతో పనిచేయాలని అన్నారు. ఉపాధి హామీ వెబ్సైట్ లో చూపిస్తున్న ప్రగతిని పరిశీలించే స్థాయిలో ఇంజనీర్లు ఉండాలని, అందుకు అనుగుణంగా పనులు వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. సమస్యలు అన్ని చోట్ల అన్ని జిల్లాలో ఉంటాయని, వాటిని అధిగమించి లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు. వెబ్సైట్ ఓపెన్ చేసి మీ మండలం నాకు ఓపెన్ చేసి చూపించగలరా? స్క్రీన్ మీద చేయగలరా? ఎస్ ఆర్ నో? నో. ఇది ప్రాబ్లం. యు ఆర్ నాట్ అన్ ఇంజనీర్. మీరు క్లర్క్ గా పనిచేస్తున్నారు. వచ్చిన ఫైల్ చూసుకోవడము, కరెక్ట్ గా ఉందా లేదా అది ఉదయం చెక్ చేయడము, అండ్ దెన్ పంపించడం. అన్ని జిల్లాలు చూడండి. మన ఒకటే జిల్లా ప్రత్యేకంగా ఏమి ప్రాబ్లం ఉంది అని లేదు. దాట్ యు హావ్ అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ ఉంది. కంచిలి పంచాయతీరాజ్ డిఈ ఆధ్వర్యంలో 238 పనులు మంజూరు కాగా, 220 పనులు ప్రారంభం కాగా 20% పనులు పూర్తి అయ్యాయని అన్నారు. తక్కువ పనులు జరగడం పట్ల కలెక్టర్ ప్రశ్నించారు. ఎక్కువ పనులు ఒకే గుత్తేదారుకు అప్పగించడం వల్ల పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉండవని ఆయన అన్నారు. పనులు జాప్యం చేస్తున్న గుత్తేదారులను మార్చాలని ఆయన సూచించారు. కంచిలి డిఈ ఏఈ పరిధిలో ఉన్న పనులు తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రగతి అతి తక్కువగా ఉందని ఆయన తెలిపారు. టెక్కల డివిజన్ లో పనుల ప్రగతి తక్కువగా ఉందని ఆయన అన్నారు. వారం రోజుల్లో ప్రగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. నందిగాం మండలంలో 4 గ్రామాల్లో 1 రూపాయి కూడా ఖర్చు కాకపోవడాన్ని ప్రశ్నించారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు పెట్టాలని ఆయన ఆదేశించారు. సోంపేట మండలంలో 24 గ్రామ సచివాలయాల్ని 22 పనులు ప్రారంభమయ్యాయని డిఈ తెలియజేయగా, మిగిలిన పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే భవనాల నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. పనులు ప్రగతి పరిగెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఉపయోగించుకుని ఎక్కువ పనులు చేపట్టాలని ఆయన అన్నారు. ఒక్క పైసా కూడా వృధా కారాదని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని, రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఆసరా జాయింట్ కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్ కూర్మారావు, జిల్లా పరిషత్ సీఈఓ బి లక్ష్మీపతి, పంచాయతీరాజ్ ఎస్ఈ కే బ్రహ్మయ్య, టెక్కలి పీఆర్ఈఈ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. దేవస్థానంలో పనిచేసి కరోనా వల్ల మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన పాలక మండలి కమిటీ సభ్యులు. అరసవల్లిలోని ఉన్న ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో సోమవారం పాలక మండలి సమావేశంలో ముందుగా దేవాలయంలో కరోనాతో మరణించిన రికార్డ్ అసిస్టెంట్ ఎన్ లక్ష్మణరావుకి మరియు అనారోగ్యంతో మరణించిన ఎలక్ట్రీషియన్ ఎం కొండలరావుకి పాలక మండలి సభ్యులు వారి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.
తదుపరి కరోనా కారణంగా దేవాలయం మూసేసిన సమయంలో దాతల ద్వారా ఆలయ మరమ్మతుల కార్యక్రమంలో భాగంగా పేడా మండపం పైన మరియు ఉషా పద్మిని ఛాయాదేవి మండపాలపైన మరమ్మతు పనులు చేపట్టమని, అంతేకాక దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఇంద్ర పుష్కరిని కొత్తగా నిర్మించుటకు మరియు దేవాలయంలో కొత్తగా మరుగుదొడ్ల భవనం నిర్మాణం పనులు వేగవంతంగా చేపడతామని పాలక మండలి సభ్యులు తీర్మానించుకున్నారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో అభివృద్ది పనులు చేసేందుకు ఆలయ పాలక మండలి ఎంతగానో కృషి చేస్తామని తీర్మానించుకున్నారు. శ్రీ స్వామివారికి అన్నప్రసాదం తయారు చేస్తున్నటువంటి వంటగదిని కూడా కొత్తగా నిర్మించేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానం చేయడం జరిగిందని ఆలయ ఈవో తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులు ఇప్పిలి శంకర శర్మ, మండవిల్లి రవి, మండల మన్మధరావు, పైరి రాజరాజేశ్వరి పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. మన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఆ దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు శ్రీ లక్ష్మణరావు గారు కరోనా తోటి, అలాగే ఎలక్ట్రీషియన్ కొండలరావు గారు క్యాన్సర్ తోటి మరణించడం చాలా బాధాకరంగా వారి గురించి విశేషాలు చెప్పి వారి ఆత్మ శాంతి కలగాలని ముందుగా పాలక మండలి సభ్యులు మౌనం పాటించడం జరిగింది. తదనంతరం దేవస్థానంలో ఈ కరోనా టైంలో పోయిన April 23 నుంచి ఈ June 20 కూడా మూసివేసి ఉన్నట్టు దర్శనాలు భక్తులకు నిలిపేసిన తరుణంలో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని దేవస్థానం పైన బేడా మండపం చుట్టూ దాతల సహాయంతో ఆ శ్లాభ వేయించడం, తర్వాత మధ్య ఉషా పద్మిని ఛాయా మండపాలు అనివేటి మండపాలతో కలుపుతూ ఉండేటువంటి రేకులతో ఉన్న ప్రాంతాన్ని దానికి శ్లాబ్ వేయించడము, అదేవిధంగా ద్వాదశ ఆదిత్యుల్ని దశావతారాలని విగ్రహాలని బయట ప్రతిష్ఠించడము, ఈ విషయాల గురించి చెప్తూ అలాగే మన ఇంద్ర పుష్కరిణిలో ఈ వర్షాకాలంలో నీళ్లు పూర్తిగా బయటికి తోడేసి పనులు వేగవంతం చేయాలని చెప్పి పాలక మండలి సభ్యులు సూచించున్నారు. అదేవిధంగా ఆ సమయంలో ఇంద్ర పుష్కరిణి బాగు చేస్తున్న సమయంలో ఇంద్ర పుష్కరిణి భవనం వెనక ఒక తాత్కాలికంగా ఒక రిజర్వ్ ట్యాంక్ ఒకటి కట్టి అదనంగా ఉన్నటువంటి 6 బ్లాక్లు 3 బాత్రూంలు 3 మెట్రోలు ఉన్నటువంటి బ్లాక్లు కూడా మా స్త్రీల కోసం ప్రత్యేకంగా అందుబాటులో తేవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఇంద్ర పుష్కరిణి పనులు, అలాగే నూతనంగా నిర్మించేటువంటి టాయిలెట్ బ్లాక్స్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా అన్నదానం భవనంలో ఇంకా ఆధునికమైనటువంటి ప్రక్రియలు ఇంకా ప్రవేశపెట్టడం ఈ సమ్మర్లాగా కంప్లీట్ చేసేయాలని చెప్పి పాలక మండలి సభ్యులు సూచించున్నారు. సోషల్ మీడియాలో పోలాకి మండలానికి చెందిన ఆర్మీ జవాన్ నివేదనపై దర్యాప్తు చేసిన శ్రీకాకుళం డిఎస్పి మహేంద్ర, నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కె అసిత్ రెడ్డి సంబంధించిన భూమిని తన అన్నయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ నార్త్ ఈస్ట్ బెటాలియన్ కు చెందిన అసిత్ రెడ్డి ఈ మేరకు తన ఆవేదనను వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడంతో శ్రీకాకుళం డిఎస్పి మహేంద్ర వెంటనే స్పందించారు. పోలాకి మండలం పల్లిపేట విలేజ్ లో అసిరే రెడ్డి గారు ఆయన ఇంట్లో వివాదం అని వీడియో వైరల్ అవటం, అలాగే వెంటనే పోలాకి పోలీసు అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ ఇక్కడ చేరుకొని క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది. అయితే అసిరే రెడ్డి గారు అలాగే అతని అన్నయ్య రాజారెడ్డి గారు వారికి మధ్యన ఈ ఆస్తి తగాదాలు అని తెలియదు, ప్యూర్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్. ఆదివారం సాయంత్రం నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చింది తాము దర్యాప్తు చేపట్టామని, భూ వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సరిచేయవలసి ఉంటుందని వివరించారు. ప్రాపర్టీ డిస్ప్యూట్ సంబంధించి అసిరే రెడ్డి గారని త్రిపుర స్టేట్ రైఫిల్స్ సంబంధించిన హవల్దార్ గారు వీడియో ఒకటి పెట్టడంతో అది మా దృష్టికి రాగానే పోలీస్ వారు అలాగే రెవెన్యూ వారు వెంటనే అక్కడ చేరుకొని అది క్షుణ్ణంగా పూర్తిగా పరిశీలించడం జరిగింది.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ విలేజ్ ఎల్ఎఫ్స్ ఊరి పెద్దలతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగిందని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఇలా నాన్నగారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయితే ఆయనకి గవర్నమెంట్ 2 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగింది పూర్వం. దాంట్లో ఇల్లు కట్టుకుని 2 పోర్షన్లుగా ఒక్కో పోర్షన్ ఒక్కొక్క కొడుకు ఇవ్వడం జరిగింది. ఒకటి అశ్రయ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ అన్నయ్య రాజారెడ్డి గారికి ఇంకో పోర్షన్ ఇవ్వడం జరిగింది. అది అలా ఉండగా 2015లో అశ్రయ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్యతోనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే 4 లక్షలకి అతని పోర్షన్ కూడా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేటట్టు, అలాగే దాని అనుకున్న కొంత వేకెంట్ ఖాళీ స్థలం కూడా అతనికే చెందుతుందని అగ్రిమెంట్ చేసుకున్నారు. దానిలో భాగంగా 150,000 రూపాయలు కూడా 150,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని రాజారెడ్డి ఆ వెనక ఖాళీ స్థలంలో ఒక ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే 8 నెలలు గడిచిన తర్వాత అశ్రయ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. తనకి ఇచ్చిన డబ్బులు కూడా బ్యాక్ ఇచ్చేయడం జరిగింది. అయితే ఆ వెనక ఉన్న ఈ ల్యాండ్ మన గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్గా తేలింది. అట్ ది సేమ్ టైం 2019లో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ వెనకున్న ల్యాండు అలాగే వీరి ల్యాండు ఆ డివిజన్ సంబంధించి వీళ్ళ మధ్యన ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది. వెంటనే మా పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేసాం. ఇంకా ఆ ఊర్లో పెద్దల్ని అలాగే రెవెన్యూ వాళ్ళ ద్వారా సామరస్యంగా వాళ్ళ మధ్య ఉన్న ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాం. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాం. దాని మీద మేము దర్యాప్తు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించామని, తన తండ్రికి ప్రభుత్వం 2 సెంట్ల భూమిని ఇచ్చిందని, దానిలో అసిర్ రెడ్డి అతని అన్నయ్య రాజారెడ్డి ఇద్దరు ఆ భూమిని పంచుకున్నారని తెలిపారు. మాకు కుట్టించి మాకు అక్కడ రోడ్డు నాకు కొట్టారు, మా పాపను కొట్టారు. కొట్టారని అడిగితే వచ్చే మీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నాం. వాళ్ళంతా వచ్చి మాకు జీపు వచ్చి మా కొట్టుకొని నిలిపారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆ ఎటు వెళ్ళారు సార్? ఎస్సీ గారు కూడా రాలేదు. తెల్లారు 7 గంటలకు వెళ్ళి మాకు తీసుకెళ్ళిపోయినారు. రాత్రి 9:30 వరకు అక్కడ ఉంచేశారు. ఈ బాగులేని మనిషిని, ఈ బ్రెయిన్ స్ట్రోక్ మనిషిని నా రోడ్డుకేసి కొట్టారు. కొట్టిన తర్వాత నేను అక్కడే బిక్కి 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 నేనే అక్కడే ఉన్నాను. కానీ నీళ్ళు మాట మాట బాటలు నీళ్ళు ఇస్తారు. కానీ కనీసం అన్నం తిన్నారా లేదా, ట్యాబ్లెట్లు తిన్నారా లేదు కానీ కూడా ఈ అధికారులు కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ మాకు ఏమాత్రం కూడా మాకు నాయన చేయట్లేదు. మా నాన్నగారే ఆయన. అయితే ఇది 2015 నుంచి అయింది. అప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఎమర్జెన్సీకి వాళ్ళు లీవ్ ఇవ్వడం ఇవ్వకపోవడంతో ఆయన రాలేకపోయారు. అక్కడ నుంచి ఆయన చెప్పారు కట్టొద్దు, నా స్థలం నాకు వదిలేదని. కానీ మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్న పర్మిషన్ లేకుండా ఆయన మొత్తం కట్టేశారు. ఆ తర్వాత ఇప్పుడు మేము ఏంటి, ఎందుకు మాకు ఇంత అన్యాయం చేసామని అడుగుతుంటే మాకు మీకెవరు లేరు, మీరు తనతే దిక్కు లేదని అంటున్నారు. పైగా మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇంట్లో మొత్తం వర్షం పడితే కారిపోతుంది, వాష్రూమ్ లేదు, ఇక్కడ మొత్తం నీళ్ళు మొత్తం మామూలు వర్షంకి ఫ్లడ్ అయిపోతుంది. ఆ తర్వాత నీళ్ళు లేవు, ఏం లేవు, బయటకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. పేషెంట్ పట్టుకొని నేను అన్నీ వదిలేసి మా అమ్మ కోసం అని ఇక్కడికి వచ్చేసాను. మా తమ్ముళ్ళు చూస్తే చిన్నవాళ్ళండి. ఇప్పుడు మెయిన్ మా నాన్నగారు ఆ రోజుల్లో ఆయన అన్యాయం ఏదైతే జరిగిందో అది మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వచ్చారు. మేము ముందు కూడా లెటర్స్ పెట్టాము, కాకపోతే అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీకు మేము ఉన్నాము, మేము చేస్తాము, మీరేం భయపడద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే మా నాన్నగారు అక్కడ జంగల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ చూస్తే బ్రెయిన్ స్ట్రోక్. మాకు ఇంతకన్నా మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మేము ఇంక ఏం చేయాలండి? మీరే మాకు దయ చూపిస్తారని నమ్ముతున్నామండి. అయితే ఈ ఉద్యోగం రీత్యా తాను బయట ఉంటున్నానని, తనకున్న భూమిని రాజారెడ్డికి అప్పగిస్తూ 4 లక్షలు తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుని ముందుగా 150,000 రూపాయలు ఆర్మీ జవాన్ తీసుకున్నారని తెలిపారు. అయితే తిరిగి తన స్థలం తనకు ఇచ్చేయాలని, తనకు అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామస్తుల సమక్షంలో అప్పగించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఈ వివాదం స్థానిక గ్రామస్తులు పెద్దల సమక్షంలో తేల్చుకోవాల్సి ఉందని, తమ పోలీస్ శాఖ తరపున కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, నర్సనపేట పోలాక్ ఎస్ఐలు సత్యనారాయణ, చిన్నం నాయుడు పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు. అఖిల భారత అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా నర్సన్నపేటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని జీవో నెంబర్ 172 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు రాజకీయ వేధింపులో ఆపాలన్నారు. ఐసీడీఎస్ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని తెలిపారు. సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీలకు కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో చనిపోయిన అంగన్వాడీలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. అంగన్వాడీల వయో పరిమితిని సడలించి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అమ్మ ఒడి, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపు చేయకపోవడంపై మండిపడ్డారు. మినీ వర్కర్లకు, హెల్పర్స్ కు కార్యకర్తలతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి సరోజనమ్మ, ఆర్ హేమలత, జె జగదీశ్వరి, డి సులోచన, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలనేసి కోరికల దినంగా నర్సలపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు, అంగన్వాడీ సెంటర్లో పెడుతున్నారు. దీన్ని అంగన్వాడీలుగా వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ తరహాలో కూడాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడాను వేతనాలు పెంచాలి, కనీసం 21,000 వేతనం పెంచాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యేకించి నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కానీ నిర్లక్ష్యం అనేది వహిస్తున్నారు. దాని వెంటనే ప్రత్యేకించి నిధులు కేటాయించాలనుకుంటున్నాము, కేటాయించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు రాజకీయ వేధింపులు కూడా అంగన్వాడీలకి ఎక్కువైనాయి, ఆ రాజకీయ వేధింపులు ఆపాలనేసి, అలాగే ప్రమోషన్లు కూడా మినీ వర్కర్లను, హెల్పర్లు కూడా ప్రమోషన్లు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు మిగతా సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వీరమరణం పొందిన లావేటి ఉమామహేశ్వరరావు భార్య అనూష తమకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక హట్కో కాలనీకి చెందిన వీర జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు గత సంవత్సరం జూలై 18 విధి నిర్వహణలో వీరమరణం పొందారని, అయితే ప్రభుత్వం ప్రకటించిన ఎటువంటి పథకాలు తమ కుటుంబానికి అందలేదని వీర జవాన్ సతీమణి, లావేటి నిరోష కన్నీటి పర్యంతమై తెలిపారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలిచి దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నా పేరు లావేటి నిరోష, నా భర్త పేరు లావేటి ఉమామహేశ్వరరావు. నా భర్త గత 17 సంవత్సరాలుగా ఆర్మీలో డ్యూటీ చేస్తూ 2020 జూలై 18 బాంబ్ డిస్ఫ్యూజల్ టీంలో వీరమరణం పొందారు. అయితే దాదాపు 1 సంవత్సరం కాలం కావస్తున్నా కూడా ఈరోజు వరకు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. అయితే మా విషయంలోనే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందనేది కూడా మాకు అర్థం కావడం లేదు. 1 సంవత్సరం కాలంగా 2 ఆడపిల్లలతో చెప్పులు అరిగేలా నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా నాకు అలాంటి ఫలితం కనిపించలేదు. అయితే దేశ సేవలో వీరమరణం పొందిన వీర జవాన్లకి, వీర జవాన్ల కుటుంబాలకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి మాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా సీఎం గారు మాకు మా పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయవంతంగా నర్సన్నపేటలో వ్యాక్సినేషన్ కార్యక్రమం. నర్సన్నపేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని ఎంపీడీఓ జీవీ రవికుమార్ తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సచివాలయ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలో సచివాలయం 3 మరియు 4వ కేంద్రాల వద్ద, అలాగే సచివరం సచివాలయ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ దిశగా 750 మందికి అర్హత కలిగిన వారికి వ్యాక్సిన్ అందించామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యనిర్వహణాధికారి మోహన్ బాబు, రెవెన్యూ కార్యదర్శి ఎం అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాంటి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.